వీళ్ళు బాధితులేరు బతుకు తెరువు కోసం ఖతార్ వెళ్ళి అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేస్తూ పనిచేయడానికి కోసం అక్కడి దాకా వెళ్ళినటువంటి జగిత్యాల జిల్లా నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత నిజామాబాద్ జిల్లా నుంచి, రెండు జిల్లాల నుంచి కూడా దాదాపు 20 మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు చూపిస్తా అన్న పని చూపించకపోవడంతో, అట్లానే ప్రాపర్ వర్క్ వీసా లేకపోవడంతో, ఆ పని కూడా చూపించకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. 2018 జూన్ నుంచి కూడా వారి సమస్యను ఎదుర్కొంటూ వచ్చారు. తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ అధ్యక్షురాలు శ్రీమతి నందిని అబ్బగోని గారు, అట్లానే మిగతా కార్యవర్గ బాధ్యులందరూ కూడా ఆ యొక్క వారు ఎవరైతే అంటే అక్కడ సమస్యల వలయంలో చిక్కుపోయి ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు సేవ్ చేయడం జరిగింది. అక్కడైతే వాళ్ళు ఆహారం లేక, తర్వాత వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ పరిస్థితి లోపల తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ అధ్యక్షుడు శ్రీమతి నందిని అబ్బగోని గారు బాధ్యత తీసుకొని వాళ్ళను వారానికి సరిపడా సరుకులు ఇచ్చి ఎంబసీకి తీసుకెళ్లడం, తీసుకురావడం, ఎంబసీలో కూడా సంబంధిత అధికారులతో మాట్లాడడం, వారికి అవసరమైనటువంటి పేపర్ క్లియరెన్స్ అన్నీ కూడా తీసుకునే పనిలో వీళ్ళకు సహాయంగా నిలిచారు, అండగా నిలిచారు. అందులో అంటే మొత్తం 20 మందిలో 7 మలేషియా, తర్వాత 4 మలేషియా సింగపూర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 7 అక్కడనే వేరే కంపెనీ లోపల వర్క్ వీసా తీసుకొని అక్కడనే సెటిల్ కావడం జరిగింది. తర్వాత అందులో 9 ఇండియాకు రావడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమాన్ని కూడా శ్రీమతి నందిని గారు సమీక్షించడం, దాన్ని వాళ్ళకు సహాయంగా నిలవడం జరిగింది. అందులో ఒకరికి తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ నుంచి విమాన ఛార్జీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి ఖతార్లో ఉన్నటువంటి తెలంగాణ గల్ఫ్ సమితి కూడా ఈ బాధితులకు సహకారం అందించింది. వాళ్ళు కూడా కొన్ని రోజుల పాటు వీళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి బాధ్యత తీసుకొని ఖతార్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం జరిగింది. స్థానిక జిల్లాధ్యక్షుడు తెలంగాణ జాగృతి అమర్దీప్ గౌడ్ గారు ఈ యొక్క విషయాన్ని ఖతార్ శాఖ దృష్టికి తీసుకెళ్లడం నేపథ్యంలో ఈ యొక్క సహాయ వర్గం జరిగింది. కొండల మండలం నాచిపల్లి గ్రామం, అయితే తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మారుతి అనే వ్యక్తి నాకు ఏజెంటు. 60,000 తీసుకొని ఖతార్ వీసా ఇట్లా మన మిలిటరీ బేసిక్ క్లీనింగ్ సెక్షన్ బాగుంటుంది అని చెప్పేసి 2,000 సతాయించి పంపించిండు. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకన్నా ముందు ఆల్రెడీ 20 ఆల్రెడీ అక్కడ ఉన్నారు పని లేక రూముల బాధలతోటి. వాళ్ళని చూసి నేను మా ఏజెంట్ ఫోన్ చేసి అడిగిన ఎందుకు మరి ఇట్లా చేసినా అంటే నాకు కూడా తెలియదు ఏం చెప్తాం మరి ఏదో ఒకటి పని చేసుకో ఇక్కడ నువ్వు వచ్చినా కానీ ఒకరిని డబ్బులు ఇచ్చే పై పరిస్థితి లేదు, వాళ్ళు కూడా నన్ను ముంచారు అని అన్నిటి వేసుకొని అడ్జస్ట్కున్నాక కొన్ని రోజులు పని చేసుకుందాం లేకినాం దొరకలే. తర్వాత రూమ్ రెంట్ గట్టక రూమ్ ఓనర్ వచ్చి తాను వేసిండు మా లగేజ్ మొత్తం దానిలో ఉంది. చివరికి వస్తే మాకు ఒక 10-15 బంగ్లీ అనుకున్నాం. తెలంగాణ జాగృతి తరఫున నందిని మేడం వీళ్ళందరూ వీళ్ళ టీం మొత్తం వచ్చి మాకు తిండి ఇవన్నీ వాళ్ళే సహాయం చేశారు. ఆ రోజు 1,000 రియాలు ఇచ్చి ఒకరోజు రూమ్ రెంట్ కట్టి మాకు రూమ్ ఓపెన్ చేసారు. మళ్ళీ తర్వాత కూడా రూమ్ బంద్ చేసినాక ఎంబేసుకొని ఫుడ్ సామాన్ అవన్నీ అరేంజ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళు అరేంజ్ చేశారు. మాకు కొంతమందికి టికెట్ వేసి పంపించారు. అప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నారు కానీ నేను ఇంటికి వస్తే అప్పుల బాధలు బాగున్నాయి మేడం, మరి నేను ఇక్కడనే వేరే వీసా చేంజ్ చేసుకొని చేసుకుంటా అంటే మరి ఆఫీస్కి పోయి కలిసి మాట్లాడినాక నాకైతే ఫస్ట్ స్పాన్సర్ ఇచ్చిన అతని దగ్గరికి మాట్లాడితే 6,000 రియాలు తీసుకున్నాను కదా. మళ్ళీ తీసుకుని దాదాపు 10 దింపాడు. 10 దింపి మా గత 2 కిందట ఫోన్ చేస్తే ఫోన్ లేకపోతే మొత్తానికి వేసుకొని పోయిండు. 2 తర్వాత నేను ఏదండి ఫుట్పాత్ మీదకైనా మేడం వచ్చి టికెట్ వేసింది, ఎంబీఎస్ పేపర్ ఇప్పించింది ఆమెనే, క్రెడిట్ కార్డు ఆమెనే, మొత్తం ఆమెనే టికెట్ వేసి పంపించింది. తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ నందిని మేడం, నందిని మేడం ఎంపీ కవిత తరఫున తీసుకొచ్చారు నన్ను. వాళ్ళకు నేను మస్తు రుణపడి ఉంటాను. ఇప్పుడు 9 వచ్చింది అంటే అక్కడ సమస్యను ఎదుర్కొన్నది 20. 20 7 వేరే కంపెనీలలో సెటిల్ అయింది.
చెప్తున్నాను.